హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ని చదువుతూ ఆ ఆర్టికల్లో ఉన్న ఇంగ్లీష్ వర్డ్స్ని వాటికి తెలుగులో అర్థాలని చూద్దాం ఆ వర్డ్స్ అన్నిటినీ కనెక్ట్ చేద్దాం నేను ఈ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్లైన్ చేశాను ఆరెంజ్ కలర్లో ఆ మార్క్ను మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ఈ ఆర్టికల్ గురించి నేను బ్రీఫింగ్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఉత్తరప్రదేశ్లో ఒక భయంకరమైన యాక్సిడెంట్ లారీ యాక్సిడెంట్ జరిగింది ఇదేంటంటే రాజస్థాన్ నుంచి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తున్న సుమారు యాభై మందికి పైగా ఉన్న వలస కార్మికులు ఒక ట్రైలర్ బా భారీ ట్రైలర్ ట్రక్ లారీలో ప్రయాణిస్తూ ఉండగా ఈ యాక్సిడెంట్ ఉత్తరప్రదేశ్లో జరిగిందనమాట ఈ యాక్సిడెంట్లో సుమారు ఇరవై ఐదు మంది చనిపోయారు అలాగే చాలామంది పదుల సంఖ్యలో సివియర్గా గాయపడ్డారన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఎవరంటే వలస కార్మికులే ఎందుకంటే వీళ్ళు డైలీ వేజెస్ మీద పనిచేస్తూ అనేక రాష్ట్రాల్లో వాళ్ళ స్వగ్రామాలను విడిచిపెట్టి వాళ్ళు పొట్టగడవడానికి లేదా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు కోసం అనేక ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు డైలీ వేజెస్ కింద ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతుంది కూడా వాళ్ళే ఓకే ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్లో మనం వాడ్స్ని చూద్దాం ఫస్ట్ వచ్చేసి మైగ్రెంట్ వర్కర్స్ అంటే వలస కూలీలు నెక్స్ట్ వచ్చేసి ట్రైలర్ ట్రక్ ట్రైలర్ ట్రక్ అంటే పెద్ద అతిపెద్ద లారీ లాంటిది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొల్లైడెడ్ లేదా కొలిజన్ ఇదేందంటే ఒకదానితో ఒకటి డీ కొడితే దాన్ని కొలిజన్ అంటారు ఇప్పుడు ఇక్కడ రెండు లారీలు డీ కొన్ డీ కొను కొనటాన్ని కొల్లైడెడ్గా లేదా కొలిజన్గా మనం తీసు చూడొచ్చు అందుకని ఇక్కడ కొల్లైడెడ్ అని చెప్పాడు ఒకదానితో ఒకటి అయినాయి నెక్స్ట్ వచ్చేసి సప్లై లారీ అంటే సరుకు రవాణా చేసే ఒక వాహనం నెక్స్ట్ వచ్చేసి మైగ్రెంట్ వర్కర్స్ మనం ఫైన్ చెప్పుకున్నాం వలస కూలీ వలస కూలీలు అలాగే సెవరల్ సెవరల్ అంటే చాలా లేదా కొన్ని లేదా కొంతమంది ఇంజర్డ్ అంటే గాయపడదు నెక్స్ట్ వచ్చేసి ర్యామ్డ్ ర్యాముడ్ అంటే దూసుకొని పోవటం చొచ్చుకొని పోవటం డీ కొట్టడం హిట్ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి ఇక్కడ ఏంటంటే ఒక లారీ ఒకటి డి కొట్టుకునే కనమాట కొలిజన్ అనే మీనింగ్ వస్తుంది అనమాట ర్యామ్ అంటే ర్యాముడు లేదా ర్యామ్ దూసుకొని పోవటం అలాగే నియర్ నియర్ అంటే వద్ద దగ్గర అలాంటి మీనింగ్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి దీని కంటిన్యూషన్ ఈ ఆర్టికల్ ఈ దీనిలో కూడా ఉన్న వాడ్స్ని చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ద లార్జర్ ట్రైలర్ ట్రక్ అంటే అది పెద్ద వాహనం సరుకుని తీసుకెళ్లే వాహనం లేడన్ అంటే బరువు మోయటం బరువుతో ఉన్నా లేదా బరువు మోస్తున్నా లేడన్ విత్ బ్యాగ్స్ అంటే ఇక్కడ సిమెంట్ లారీలు తీసుకెళ్లే ఈ లారీ అనమాట ఆ లారీలోనే వీళ్ళు సిమెంట్ లారీ బరువుతో ఉన్న వాహనం ఆ ఆ లారీలోనే వీళ్ళు ఈ వలస కూలీలు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణించే క్రమంలోనే ఈ లారీ మరొక లారీని ఢీకొట్టడం వలన ఈ ప్రమాదం జరిగింది నెక్స్ట్ సప్లై మెటీరియల్ సప్లై అంటే సప్లై చేయటం అంటారు కదా మెటీరియల్ అంటే వస్తువులు సప్లై అంటే సరఫరా చేయటం నెక్స్ట్ వచ్చేసి అలీ జల్లి అంటే పేర్కొన్న విధంగా లేదా చూసిన విధంగా కొంతమంది చెప్పిన విధంగా ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విధంగా కొంతమంది చెప్పిన ప్రకారం ఏ విధంగా వస్తుంది క్యారీ అంటే తీసుకెళ్ళటం మొయటం క్యారీ చేయటం అంటారు కదా క్యారీ చేయటం అంటే భరించడం మోయటం తీసుకెళ్ళటం బరువుని మొయటం ఇలాంటి మీనింగ్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ర్యామ్డ్ అంటే దూసుకుని పోవటం అలాగే బిహైండ్ అంటే వెనుక వెనుక నుంచి నెక్స్ట్ వచ్చేసి వెహికల్స్ అంటే వాహనాలు ఓవర్ టర్న్ అంటే తిరగబడిపోవటం ఇక్కడ లారీలు తిరగబడిపోవటం వలన ఎంతమంది చనిపోయారు నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అని అంటారు నెక్స్ట్ వచ్చేసి బిహైండ్ బిహైండ్ అంటే వెనుక వెనుక నుంచి అలాగే ఎస్లీప్ ఎస్లీప్ అంటే నిద్రలోకి జారుకొను నిద్రించటం నిద్రపోవటం ఇలాంటి మీనింగ్ వస్తాం అన్నమాట ఇంజూర్ ఇంజ్యూర్డ్ అంటే గాయపడటం అటెండ్ అంటే హాజర్ అవటం అలాగే రిఫ్రెష్మెంట్స్ అంటే సేద తీరు సేద తీర్చుకొను నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ హెడ్ ఇచ్చా ఏం ఇచ్చాడంటే ట్వంటీ ఫైవ్ మైగ్రెంట్ వర్కర్స్ డై ఇన్ ఉత్తరప్రదేశ్ రోడ్ యాక్సిడెంట్ అంటే ఇరవై మంది వలస కూలీలు డై అంటే చనిపోవడం ఎక్కడ చనిపోయారండి ఉత్తరప్రదేశ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో కింద ఒక టైటిల్ అనేది ఇచ్చాడు దాని కూడా చూద్దాం ఏ ట్రైలర్ ట్రక్ ఒక ట్రైలర్ ట్రక్ అంటే ఒక లారీ క్యారియింగ్ క్యారింగ్ అంటే తీసుకెళ్ళడం ఏం తీసుకెళ్ళటం అంటే మైగ్రెంట్ వర్కర్స్ మైగ్రెంట్ వర్కర్స్ని తీసుకువెళ్తున్న లారీ ఎక్కడి నుంచి వస్తున్నది ఫ్రమ్ రాజస్థాన్ రాజస్థాన్ నుంచి వస్తున్న ఒక మైగ్రెంట్ లారీ కొల్లైడెడ్ ఢీ కొంది దేంతో విత్ ఏ సప్లై లారీ మరొక సరుకు రవాణా చేసే లారీని ఢీ కొంది ఎక్కడ నియర్ ఔరాయియా అనే ప్రాంతంలో అది ఎక్కడ ఉంది ఇన్ ఉత్తరప్రదేశ్ అదొక ప్రాంతం అనమాట అక్కడ ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అని అర్థం అట్లీస్ట్ అంటే ఎంత లేదనుకున్నా కనీసం పదిహేను మంది ఫిఫ్టీన్ వర్క్ హిల్డ్ ఫిఫ్టీన్ వర్ అంటే ఇక్కడ ప్యాస్ వాయిస్లు చదువుతున్నాడు అంటే చంపబడ్డారు ఫిఫ్టీన్ వర్ చంపబడ్డారు ఎలా చంపబడ్డారు రోడ్ యాక్సిడెంట్లు చంపబడ్డారు నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మైగ్రెంట్ వర్కర్స్ వర్క్ కిల్డ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చదువుతున్నాడు ట్వంటీ ఫైవ్ మైగ్రెంట్ వర్కర్స్ వర్క్ కిల్డ్ ఇరవై ఐదు మంది వాళ్ళ చనిపోయారు ఇలా చంపబడ్డారు అండ్ సెవరల్ ఇంజర్డ్ అంటే చాలామంది గాయాలు పాలయ్యారు ఎక్కడండి వెన్ ఏ ట్రైలర్ ట్రాక్ ఎప్పుడు సారీ ఎక్కడ కాదు ఎప్పుడు వెన్ ఏ ట్రైలర్ ట్రాక్ దేవర్ ట్రావెలింగ్ వాళ్ళు ప్రయాణిస్తున్న ట్రావెలింగ్ ట్రక్ ర్యామ్ రింటూ అంటే దూసుకుని పోయింది దేంట్లో దూసుకుపోయింది సప్లై లారీ మరొక సప్లై లారీని ఎక్కడ దూసుకుపోయింది నియర్ నియర్ ఏ ఏ ప్రాంతం వద్ద ఔరాయి అనే ప్రాంతం వద్ద ఇన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో అది ఒక ప్రాంతం ఎక్కడ ఉన్నది ఇన్ ఉత్తరప్రదేశ్లో ఉంది ఎర్లీ ఉదయా ఆన్ సాటర్డే ఎర్లీ ఆన్ సాటర్డే అంటే పొద్దున పొద్దున ఉదయాన్నే శనివారం రోజు ఇదంతా ఎవరు చెప్తున్నారు సెట్ పోలీస్ అంటే పోలీసు చెప్పారు లేదా వాళ్ళు చెప్పిన ప్రకారం పోలీసులు చెప్పిన ప్రకారం ఇదంతా దీనికి కంటిన్యూస్ అనమాట ద లార్జర్ ట్రైలర్ ట్రాక్ అంటే అతిపెద్ద ట్రైలర్ ట్రైక్ ల్యాడన్ విత్ బ్యాగ్స్ అంటే బస్తాల బస్తాల బరువుతో ఉన్న లారీ ఆఫ్ సప్లై మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ తీసుకుంటే సప్లై మెటీరియల్ ఆబ్వియస్లీ ఇదేంటంటే సిమెంట్ బస్తాలు తీసుకెళ్లే లారీ అనమాట ఆ లారీలో వీళ్ళు ఒక ఒక సైడ్ మేబీ కావచ్చు వాటి మీద పడుకున్నారో తెలియదు ఆ లారీలో వీళ్ళు వాళ్ళ స్కూళ్ళు కూడా అదే లారీలో ప్రయాణం చేస్తున్నారు వాజ్ కమింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తున్నారు వాజ్ అంటే పాస్ టెన్స్ వాజ్ కమింగ్ ఫ్రమ్ వాళ్ళు వస్తూ ఉన్నారు అంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగే రోజు వస్తూ ఉన్నారు వాజ్ కమింగ్ అన్నారు అందుకని వాజ్ కమింగ్ ఫ్రమ్ అన్నారు లేకపోతే ఈజ్ కమింగ్ అనేవాళ్ళు ప్రజెంట్ టెన్స్ అయితే వాజ్ కమింగ్ అనేది పాస్ట్ టైమ్స్లో ఒక సంఘటన జరుగుతూ ఉండంగా చెప్తున్నాడు మనకి వాజ్ కమింగ్ ఫ్రమ్ అంటే అప్పుడు వస్తూ ఉన్నప్పుడు ఎక్కడి చూస్తున్నారు వస్తూ ఉన్నారు ఫ్రమ్ రాజస్థాన్ రాజస్థాన్ నుంచి వస్తూ ఉన్నారు అనమాట అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది నెక్స్ట్ ద సప్లై ట్రక్ ద సప్లై ట్రక్ సరుకు రవాణా ట్రక్ అనమాట ఉచ్ వాజ్ గోయింగ్ ఫ్రమ్ ఇది ఒకటి ఈ సరుకు రవాణా దేన్నైతే గుర్తుకున్నారో ఆలారేమో ఫ్రమ్ ఢిల్లీ టు మధ్యప్రదేశ్ వెళ్తుంది అది అయితే వెళ్తూ హ్యాడ్ స్టాప్ వాళ్ళు ఎక్కడ ఆపేశారు ఒక ఒక డాబా దగ్గర ఆపేశారు స్టాప్ నియర్ ఎ డాబా ఆన్ ద సైడ్ ఆఫ్ ద హైవే హైవే పక్కన ఉన్న ఒక డాబా పక్కన డాబా దగ్గర ఆపేశారు అన్నమాట నియర్ చిరుహలి చిరుహలి అనే ఒక విలేజ్ అది అక్కడ ఆపారు దాని దగ్గర చిరుహలే అనే గ్రామం వద్ద అక్కడ ఆపారు హైవే పక్కన ఉందనమాట విలేజ్ వెన్ ద ట్రైలర్ వచ్ అలీజెడ్లీ క్యారీడ్ ఓవర్ ఆ ట్రైలర్ ట్రక్ యాభై మందికి పైగా తీసుకువెళ్తున్న క్యారీ చేస్తున్న ఆ ట్రైలర్ ట్రక్ ర్యాముడ్ ఇంటు అంటే దూసుకుని పోయింది దేనిలోకి దూసుకుని పోయిందంటే ర్యాముడ్ ఇంటూ అంటే హిట్ హిట్ అంటే ఇక్కడ ఏంటంటే మరొక సరుకు రవాణా చేసే లారీ ఫ్రమ్ ఫ్రమ్ బిహైండ్ వెనక నుంచి దూసుకుని పోయింది లేదా వెనక నుంచి ఢీ కొట్టింది అని మీనింగ్ వస్తుంది అనమాట అయితే బోత్ వెహికల్స్ ఓవర్ టెండ్ తర్వాత ఏం జరిగింది ఈ రెండు వాహనాలు తిరగబడ్డాయి అని మీనింగ్ వస్తాయి ఇదంతా ఎవరు చెప్తున్నారు పోలీస్ సెడ్ పోలీసులు చెప్పారు అని మీనింగ్ వస్తుంది అన్నమాట పోలీసులు చెప్పారు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ పోలీస్ అనేది ఏంటంటే సింగిల్ వాడు కాదు ఇది ప్లూరల్ ఫామ్ సంబంధించింది ఆ పోలీస్ పోలీసుల్ని పోలీసెస్ అని అనకూడదు పోలీస్ అనేది ఇట్ సెల్ఫ్ ఒక ప్లూరల్ వర్డ్ అనమాట సెడ్ అంటే చెప్పటం వాళ్ళు చెప్పిన కథనం ఇదంతా వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం జరిగింది నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అని కూడా ఉంటారనమాట ఆయన మేబీ ఇన్వెస్టిగేట్ చేసి ఉంటారు ఆయన చెప్తున్నాడు ఆఫ్ అవర్ యా అభిషేక్ సింగ్ సెడ్ ఆయన ఈ విధంగా చెప్పాడు ద ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఇన్సిడెంట్ అంటే సంఘటన టుక్ ప్లేస్ అంటే జరగటం ఇప్పుడు జరిగింది అంటున్నాడు ఎట్ త్రీ థర్టీ ఏఎం అంటే ఉదయాన్నే మూడున్నర గంటలకు జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏ విధంగా ఏ విధంగా చెప్తాను ఏ బిగ్ ట్రక్ ఒక పెద్ద ట్రక్ లేడెన్ విత్ సిమెంట్ బ్యాగ్స్ బరువుతో ఉన్న సిమెంట్ బస్తాల లోడుతో ఉన్న బరువుతో ఉన్న లేదా క్యారీ చేస్తున్న ఒక లారీ అండ్ రాజస్థాన్ అది రాజస్థాన్ నెంబర్ ప్లేట్ కలిగి ఉంది ఇంటి ఇట్ ఫ్రమ్ బిహైండ్ మరొక లారీని వెనక్ నుంచి గుద్దింది అని చెప్తున్నాడు ఆయన మీడియాకి సెట్ ద డిఎం సెట్ ద డిఎం అంటే ఎవరు చెప్పారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డిఎం అంటే షార్ట్ ఫము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేబీ ద డ్రైవర్ ఫెల్ అస్లీప్ ఆయన చెప్తున్నాడు మేబీ బహుశా డ్రైవర్ నిద్రలోకి చారుకుని ఉండొచ్చు అని ఆయన చెప్పాడు హీ యాడెడ్ అంటే ఆయన చెప్పాడు నెక్స్ట్ వచ్చేసి అన్ ఇంజ్యూర్డ్ ఉమెన్ సెడ్ మరొక గాయపడిన ఒక మహిళ కథనం ప్రకారం ఆమెలా జరుగుతుంది దే హ్యాడ్ స్టాప్ ఎవరంటే లారీ మరొక సరుకు లారీ అతను తీసుకెళ్ళే అతను లారీని పక్కన దే హ్యాడ్ స్టాప్ లారీని ఆపారు ద వెహికల్ సో దట్ దే గుడ్ అటెండ్ ద దేని కాపారు ఆ వాహనాన్ని టు అటెండ్ ద కాల్ ఆఫ్ నేచర్ వాళ్ళు ఏంటంటే కాలు తీర్చుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు ఏంటంటే లారీని స్టాప్ చేశారు హైవే పక్కన ఒక డాబా దగ్గర దేనికోసం ఫర్ రీఫ్రెష్మెంట్స్ కొంచెం శాత తెచ్చుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ సంబంధించి వకాబులరీ కావచ్చు ఫ్రేజెస్ కావచ్చు స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇది అనమాట మీరు ఒకసారి మళ్ళీ రివైన్ చేసుకోండి ఈ వర్డ్స్ని కూడా మీరు కలెక్ట్ చేసుకోండి నోట్బుక్లో రాసుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ